హలో ఎవరీవన్, వెల్కమ్ టు ఉత్తమ్స్ అకాడమీ టర్నింగ్ పాయింట్ కోచింగ్ సెంటర్ కడప. మరి మనకి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి 8773 పోస్టులతో భారీ నోటిఫికేషన్ రావడం జరిగిందండి. యాక్చువల్లీ ఇది వస్తుందో రాదో అనుకోవడం జరిగింది. సో నేను కూడా చెప్పడం జరిగింది, వస్తే 15 రూపాయలు రావాలి, లేకుంటే నెక్స్ట్ ఇయర్ అనుకోవడం జరిగింది. కానీ అనుకున్న దగ్గర 1 డే లేట్గా రావడం జరిగింది. బట్ లేట్ అయినా లేటెస్ట్గా భారీ వేకెన్సీస్తో మొత్తం 8773 వేకెన్సీస్తో రావడం ఆశ్చర్యమైన వ్యవహారం కాదు. మన తెలుగు రాష్ట్రాలు కూడా మంచి నెంబరే ఉంది, కాకపోతే ఏపీలో తక్కువ వేకెన్సీ ఉన్నాయి, తెలంగాణలో మన ఎక్కువ ఉన్నాయి. కాబట్టి మనం ఎక్కడ అప్లై చేయాలనుకునే చెప్పడం జరుగుతుంది. మరి ఈ యొక్క బ్యాంక్ యాక్సిడెంట్స్ ఎవరైతే ఉన్నారో, అంటే ఆల్రెడీ ఐబీఎస్ అయిపోయి క్లెరికల్ పీఓ రూల్ బ్యాంక్స్ అన్నీ అయిపోయి ఇంకా ఏమి లేవు రబ్బా, ఇంకా నెక్స్ట్ ఇయర్ వరకు వెయిట్ చేయాలని అనుకునే వాళ్ళకైతే మాత్రం బంపర్ 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 నోటిఫికేషన్. మరి చూద్దాం డేట్ ఎందుకు. సో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జూనియర్ అసోసియేట్స్, అంటే దీన్ని మనకు క్లెరికల్ జాబ్స్ అంటాం, దీంట్లో మనకు పోస్ట్ పేరు జూనియర్ అసిస్టెంట్ అసోసియేట్స్ అనమాట. క్లెరికల్ క్వాలిఫికేషన్ ఎనీ డిగ్రీ, సో డిగ్రీ పాస్ అయిన వాళ్ళు అందరూ అప్లై చేసుకోవచ్చు. అయితే డిగ్రీ అనేది ఎంతవరకు ఉండాలంటే 31/12/2023. ఓకే, 31/12/2023 ఎవరికైతే డిగ్రీ అయిపోయి ఉంటుందో వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు. అయితే ఏజ్ ఎంత ఉండాలి అంటే, ఏజ్ అనేది మరి ఇక్కడ 20 ఇయర్స్ నుంచి 28 ఇయర్స్ వరకు ఉండాలి. ఇది ఎప్పటికంటే యాజ్ ఆన్ 1/4/2023. క్వాలిఫికేషన్ అయితే మాత్రం 31 డిసెంబర్ కడిగినాడు. ఏజ్ అయితే మాత్రం 1 ఏప్రిల్ 2023 కడగడం జరిగింది. అయితే ఫీజ్ అయితే మాత్రం చాలా మంచి అవకాశం ఇచ్చారండి. నో ఫీ ఫర్ ఎస్సీ కేటగిరీ, ఎస్టీ కేటగిరీ అండ్ ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పీపుల్ అండ్ ఎక్సర్సైజ్ మెన్. మరి అదర్స్కు 750 రూపీస్, అదర్స్ అంటే ఇక్కడ జనరల్ కేటగిరీ వాళ్ళకు, ఓబీసీ వాళ్ళకు, ఈడబ్ల్యూసీ వాళ్ళకు 750 రూపీస్ కట్టాలి. మిగతా వాళ్ళకు ఫీజు అవసరము లేదు. ఇది కూడా ఒక మంచి అవకాశం మనకు. మరి ఇంపార్టెంట్ డేట్ చూద్దాం ఒకసారి. దీంట్లో స్టార్ట్ డేట్ ఎప్పుడంటే 17/11/2023 మనకు స్టార్ట్ డేట్ అనమాట. మరి ఎప్పటికిలోగా అప్లై చేసుకోవాలనుకుంటే లాస్ట్ డేట్ ఎప్పుడంటే 7 డిసెంబర్ 2023 మనం అప్లై చేసుకోవాలి. మరి ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ ఎగ్జాక్ట్ డేట్ ఇవ్వలేదు, కానీ జనవరి 2024 ఇవ్వడం జరిగింది. అంటే ఇప్పటి నుంచి తీసుకున్నా కూడా మనకి మినిమం అయితే మనకు ఎగ్జామినేషన్ 2 మంత్స్ టైం ఉంది, మిత్రం 2 మంత్స్ ఉంది ఇంకా. అంటే మేబీ పండగకు సంక్రాంతి తర్వాత మనకు ప్రిలిమినరీ ఎగ్జామ్ ఉండే అవకాశం ఉంది, ఆ తర్వాత 1 మంత్కు మనకి మెయిన్ ఎగ్జామ్ ఉంటుంది. అయితే ఎగ్జాక్ట్ డేట్స్ అనేది మనకు తర్వాత వాళ్ళకి తెలియజేయడం జరుగుతుంది. అయితే మొత్తం ఇక 8773 వేకెన్సీస్ గాను ఆంధ్రప్రదేశ్కి అయితే మాత్రం గతంలోగానే వేకెన్సీస్ చాలా తక్కువ రావడం జరిగింది. కేవలం 50 పోస్టులు మాత్రం రావడం జరిగింది. సో ఈవెన్ బ్యాక్లాగ్ వేకెన్సీస్ కూడా లేవు. అయితే మన తెలంగాణ రాష్ట్రం అయినటువంటి లో మొత్తం మనకు 525 వేకెన్సీ రావడం జరిగింది. అంటే మొత్తం మీద అయితే మాత్రం మనకు 2 కలుపుకుంటే, ఏపీ అండ్ తెలంగాణ కలుపుకుంటే 525 + 50 575 వేకెన్సీస్ ఉన్నాయి. అందులో ఆంధ్రాకి అయితే మాత్రం 50 వేకెన్సీస్ ఉన్నాయి, తెలంగాణకి అయితే మాత్రం 525 ఉన్నాయి. కానీ మన ఆంధ్ర వాళ్ళు ఏం చేస్తాం, జనరల్గా ఆంధ్ర వాళ్ళు ఎక్కువ గతంలో కర్ణాటక వెళ్ళేవాళ్ళు లేదా తమిళనాడు వెళ్ళేవాళ్ళు. అయితే తమిళనాడు కూడా ఈసారి నిరాశజనకంగా కేవలం 171 పోస్టు మాత్రం రావడం జరిగింది. అయితే కర్ణాటకలో కూడా మంచి వేకెన్సీ ఉన్నాయండి, 450 వేకెన్సీ ఉన్నాయి. అంటే ఇప్పుడు ఏపీ వాళ్ళు టీఎస్ పోవాలన్నా కర్ణాటక పోవాలన్నా అనేది మీరు డిసైడ్ చేసుకోవాలి. తెలంగాణ వాళ్ళు అయితే మాత్రం వేరే స్టేట్ పోవడం అవసరం లేదు, మంచి వేకెన్సీస్ ఆంధ్ర వాళ్ళు మాత్రం డిసైడ్ చేసుకోవాలి. ఏదో ఇక్కడ కాలు పెట్టాలా ఇక్కడ కాలు పెట్టాలని మీరు డిసైడ్ చేసుకోండి. ఏపీ అయితే మాత్రం వద్దు. ఎవరైతే ఆల్రెడీ జాబ్ చేస్తుంటారో వాళ్ళైతే నాకు జాబ్ వచ్చినా రాకుండా పర్వాలేదు అనుకున్నారు, అయితే మాత్రం ఏపీ అప్లై చేసుకోండి. మిగతా వాళ్ళ మిత్రం డెఫినెట్గా కర్ణాటకనే వెళ్ళిపోండి, తెలంగాణ స్టేట్కి వెళ్ళిపోండి. అయితే ఇక్కడ లాంగ్వేజ్ టెస్ట్ ఉంటుంది. ఏపీలో మీరు అప్లై చేసినా తెలంగాణ అప్లై చేసినా మీకు లాంగ్వేజ్ టెస్ట్ ఉండదు. ఎవరికైతే 10th క్లాస్ తెలుగు చదివింటారో తెలుగు సబ్జెక్టు వాళ్ళకు నో లాంగ్వేజ్ టెస్ట్. ఒకవేళ మనం కన్నడకు పోతే అక్కడ లాంగ్వేజ్ టెస్ట్ ఉంటుంది కన్నడలో, తెలంగాణ పోతే 177, అది కూడా మనం పోవాల్సిన యాక్చువల్ యూపీ చూడండి, యూపీలో అత్యధికంగా 1781 వేకెన్సీస్ ఉన్నాయి. సో 1781 వేకెన్సీ ఉన్నాయి, ఇది మాత్రం భారీ రిక్రూట్మెంట్ అండి, దీని మాత్రం మీరు మిస్ చేసుకోవద్దు. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు అప్లై చేయండి, ప్రతి ఒక్కరికి వీడియో షేర్ చేయండి, లైక్ చేయండి. దీనికి సంబంధించిన కోర్సు కూడా మన దగ్గర ఉందన్నమాట, అది నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. మరి సెలక్షన్ ప్రొసీజర్ ఏ విధంగా ఉంటుందంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ ఫస్ట్. సో ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ మనకు ఎప్పుడు, తర్వాత ప్రిలిమ్స్ పాస్ అయిన తర్వాత షార్ట్ లిస్ట్ చేయడం జరుగుతుంది. అప్పుడు ఫేస్ 2లో మెయిన్ ఎగ్జామినేషన్ పెడతారు, మెయిన్ ఎగ్జామినేషన్ ఫిబ్రవరిలో ఉందన్నమాట. ఆ తర్వాత దాన్ని బేస్ చేసుకుంటారు, నో క్వశ్చన్ ఆఫ్ ఇంటర్వ్యూ. సో ఇంటర్వ్యూ లేదు మిత్రమా, సో నో ఇంటర్వ్యూ మరియు నెగిటివ్ మార్క్ ఉంటుంది. సో బ్యాంక్ ఎగ్జామ్ అంటే మనకు నెగిటివ్ మార్క్ ఉంటుంది. సో దీనికి తోడుగా మళ్ళీ మనకు ఈ యొక్క డిసెంబర్లో రైల్వే నుంచి భారీగా లక్షల విద్యార్థులు రాబోతున్నాయి.
మరి ఒక టర్నింగ్ పాయింట్ కోచింగ్ సెంటర్ నందు మీకు ఆఫ్లైన్ కోచింగ్ స్టార్ట్ అయింది. ఇప్పటికే చాలా మంది మన యొక్క టర్నింగ్ పాయింట్లో కోచింగ్ తీసుకొని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో దాదాపుగా 300 పైచులకు మెంబర్స్ పనిచేస్తున్నారు అన్నమాట. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నందు మాత్రమే మొత్తం అయితే మాత్రం 3.5 పైచులకు ఉద్యోగస్తులుగా మన టర్నింగ్ పాయింట్ జాబ్ చేస్తున్నారు. మీకు ఏ డౌట్స్ ఉన్నా మనకి నెంబర్ కాల్ చేయండి, 868-80-8080 మీరు కాల్ చేయండి. టర్నింగ్ పాయింట్ కోచింగ్ సెంటర్ ఆఫ్లైన్ నందు మనకు హాస్టల్ ఫెసిలిటీ కూడా ఉందన్నమాట. సో ఎక్సలెంట్ హాస్టల్ ఫెసిలిటీ ఉంది. అమ్మాయిలకి అబ్బాయిలకి వేరే వేరే హాస్టల్ వసతి కూడా ఉందన్నమాట. డైలీ ఎగ్జామ్ ఉంటుంది, రెగ్యులర్ క్లాసెస్ ఉంటాయి. మార్నింగ్ 6 నుంచి 8 వరకు స్టడీ క్లాసెస్ ఎగ్జామ్స్ కానీ, తర్వాత 1 to 9 to 1, తర్వాత 2 to 5 రెగ్యులర్ క్లాసెస్, నైట్ మళ్ళీ 8 to 10 మన క్లాసెస్ ఉంటాయన్నమాట. మీకు మల్టీగా మీరు కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ. మీరు బ్యాంక్స్ వాళ్ళు బ్యాంక్స్ ప్రిపేర్ కండి, ఎస్ఎస్ ఎస్ఎస్సీ ప్రిపేర్ కండి, గ్రూప్ 2 ప్రిపేర్ కండి, ఇలాంటి ఆల్ కాంపిటీస్ కూడా మనం ఇస్తున్నాం అనమాట. మరి ఫేస్ 1లో మనకి ఏముందంటే ప్రిలిమినరీ ఎగ్జామ్ ఉందండి. ఇక ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లో మనకు 100 క్వశ్చన్స్ ఉంటాయి, 100 మార్కులకు ఉంటుంది. ఆ టైం వచ్చేసి మనకు 60 నిమిషాల టైం ఉంటుంది. దీంట్లో మనం క్వాలిఫై కావాలి. ఇక దీంట్లో ఏమిటంటే ముఖ్యంగా అన్నింటిలాగానే ఇక్కడ కూడా 3 సెక్షన్స్ ఉన్నాయి. ఒకటి ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఉంది, న్యూమరికల్ అబిలిటీ ఉంది, రీజనింగ్ అబిలిటీ ఉంది. సో ఇంగ్లీష్ లాంగ్వేజ్ 30 క్వశ్చన్స్ ఉన్నాయి, న్యూమరికల్ 35 ఉన్నాయి, తర్వాత రీజనింగ్ 35 మార్క్స్. మొత్తం మీద మనకు ఈ యొక్క 3 సబ్జెక్ట్స్ కలుపుకుంటే 100 క్వశ్చన్స్, 100 మార్కులు, 60 నిమిషాల టైంలో మనం ఎగ్జామ్ రాయాలి. ఇక్కడ తర్వాత షార్ట్ లిస్ట్ చేయడం జరుగుతుంది. మెయిన్ ఎగ్జామినేషన్ చూద్దాం ఒకసారి. సో ప్రిలిమ్స్ ఏమైతే ఉన్నాయో అవి ఇక్కడ మళ్ళీ ఉన్నాయి మిత్రమా. మనకి ఏమిటి ఇక్కడ జనరల్ ఇంగ్లీష్ 40 క్వశ్చన్స్, 40 మార్క్స్ ప్రిలిమ్స్లో కూడా ఉంది. తర్వాత క్వాంటిటీ అబిలిటీ ఇక్కడ 50 క్వశ్చన్స్ ఉంటాయి, 50 మార్క్స్ ఉంటుంది. తర్వాత రీజనింగ్ అబిలిటీలో 50 క్వశ్చన్స్ ఉంటాయి, 60 మార్క్స్ ఉంటుంది. అయితే మనకి టర్నింగ్ పాయింట్ కోచింగ్ సెంటర్ ఆన్లైన్ ఆఫ్లైన్ కోచింగ్ అయితేనేమి, లేకపోతే ఉత్తమ సెకండ్ ఆన్లైన్లో అయితేనేమి, మీకు ఎక్సలెంట్ షార్ట్ కట్స్ ఉంటుంది, నా యొక్క క్లాస్ ఉంటాయి అనమాట మీకు. తర్వాత జనరల్ ఫినాన్షియల్ అవేర్నెస్ నుంచి మనకు 50 క్వశ్చన్స్, 50 మార్కులు ఉంటుంది. దీనికి సంబంధించి ప్రతిరోజు 2 గంటలు మనం పెడుతున్నాం. ఎందుకంటే గ్రూప్ 2లో కరెంట్ అఫైర్స్ 8 మార్కులకు ఉంది, 30 మార్కులకు ఉంది, గ్రూప్ 1లో 25 మార్కులకు ఉంది, మళ్ళీ మనకి ఎన్ని ఇక్కడ 50 మార్కులకు ఉంది. సో బ్యాంకింగ్ సెక్టర్లో మనకు జనరల్ మన ఫినాన్షియల్ అవేర్నెస్ వచ్చేసి మనకి జనరల్ అవేర్నెస్ ఫినాన్షియల్ అవేర్నెస్ మనకి ఉందంటే కరెంట్ అఫైర్స్ మనకు 50 మార్కులకు ఉందన్నమాట. సో కాబట్టి మీరు ఇది ప్రిపేర్ అయితే గ్రూప్ 2, ఇది కొటేషన్ అంటే ఇది గ్రూప్ 2లో ఉంది, ఇది గ్రూప్ 2లో ఉంది, ఈ 2 30 మార్కులు, ఇది 30 మార్కులు, మొత్తం 60 మార్కులు ఇక్కడ కూడా ఉందన్నమాట. సో కాబట్టి మీరు మల్టీ కూడా ప్రిపేర్ కావచ్చు. ఈసారి అయితే మాత్రం మొత్తం మీద మనకు 190 క్వశ్చన్స్ ఉంటాయి, 200 మార్కులు. టైం ఎంత ఇస్తారంటే 160 నిమిషాలు టైం ఇవ్వబోతున్నారు, 160 మినిట్స్ ఇది మిత్రమా. అయితే దీనికి సంబంధించి మనకు ఉత్తమ అకాడమీ నందు ఆన్లైన్ కోచింగ్ ఉంది, కోర్స్ ఉంది. సో కేవలం 1499 రూపీస్తోనే ఇంక్లూడింగ్ టెస్ట్ సిరీస్ కూడా ఉంటుందన్నమాట, విత్ ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటుంది. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కింద డిస్క్రిప్షన్ లింక్ ఉందన్నమాట, ఈ యొక్క లింక్లో ఉత్తమ అకాడమీ యొక్క యాప్ను మీరు డౌన్లోడ్ చేసుకోండి. దాంతోపాటు మీకు డైలీ దీంట్లో క్లాసెస్ ఉంటాయి, ప్రాక్టీస్ టెస్టులు ఉంటాయి, గ్రాండ్ టెస్ట్లు కూడా ఉంటాయి. అదే మాదిరిగా ఆఫ్లైన్ కోచింగ్ అంటే ఇప్పుడిప్పుడే చాలామంది యొక్క ఆఫ్లైన్ కోచింగ్ అలవాటు పడుతున్నారనమాట, ఎందుకంటే ఆన్లైన్లో సరిగ్గా చదవలేకపోతున్నాం అనేసి. మీరు ఆఫ్లైన్కు మీకు అనుకూలంగా ఉందంటే టర్నింగ్ పాయింట్ రండి, డైరెక్ట్ లగేజ్ మీరు రావచ్చు లగేజ్తోనే. ఒకవేళ మీకు ఇబ్బందిగా ఉందంటే గో ఫర్ అవర్ ఉత్తమ అకాడమీ యొక్క ఆన్లైన్ కోర్స్ తీసుకోండి. కేవలం 1499 రూపీస్కి మీకు ఇవ్వడం జరుగుతుంది, ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ ఇవ్వడం జరుగుతుంది అనమాట. లేదనుకుంటే మీరు ఆఫ్లైన్ కోచింగ్ టర్నింగ్ పాయింట్కి మీరు రావచ్చు. ఓవరాల్గా అయితే మాత్రం మీకు ఎక్సలెంట్గా ఉంటుంది. ఇక్కడ 8 డోర్స్లో మీకు నెంబర్ కాల్ చేయండి, 868-80-8080 మీకు కాల్ చేయండి. ఇక్కడ మీకు రెగ్యులర్ క్లాసెస్ ఉంటాయి, డైలీ స్టడీ ఉంటుంది, ఎగ్జామ్స్ ఉంటాయి, ప్రతిరోజు ఒక ఎగ్జామ్ ఉంటుందన్నమాట. ఎక్స్ట్రాడినరీగా షార్ట్ కట్స్ మెథడ్స్ మీకు ఉంటాయన్నమాట. ఈ యొక్క అవకాశాన్ని దరిపించుకోవద్దండి, ఎందుకంటే ఇది ఈ యొక్క అవకాశం మళ్ళీ మళ్ళీ మనకు రాకపోవచ్చు. ఎందుకంటే ఈ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 8000 పోస్ట్ ఆల్రెడీ మనకి ఎస్ఎస్సి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ మనకు షెడ్యూల్ ఇచ్చింది. త్వరలోనే ఐబీపీఎస్ కూడా ఇవ్వబోతా ఉంది. రైల్వేస్ నుంచి 3 లక్షల వేకెన్స్ రాబోతున్నాయి. గ్రూప్ 2 వెయ్యి పోస్ట్ రాబోతా ఉంది. అన్నింటికీ మల్టిపుల్గా మనకు టర్నింగ్ పాయింట్ ఇవ్వబోతున్నాం. మీరు ఒకటి ప్రిపేర్ అయితే ఒకటి ప్రిపేర్ కండి, బ్యాంక్సా ఎస్ఎస్సీనా రైల్వేనా, లేకుంటే గ్రూప్ 2 రండి, లేదా అన్ని ప్రిపేర్ అయితే అన్ని ప్రిపేర్ కండి, తప్పు కానే కాదు మిత్రమా. సో అన్నీ కూడా మనకి ఎప్పుడైనా సరే ప్లాన్ ఏ కాదు, ప్లాన్ ఏ తప్పటికి ప్లాన్ బి కూడా ఉంటే మాత్రం మనం సక్సెస్ సాధించుకోవచ్చు. కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా దీన్ని అప్లై చేసుకోండి, దీన్ని ఈ యొక్క అవకాశాన్ని జారి పెడుచుకోవద్దండి. ఇట్లా ఇది మాత్రం చాలా అద్భుతమైన అవకాశం అనమాట. ఎందుకంటే మనకు మా జనవరికే ఎగ్జామ్ ప్రిలిమ్స్ అయిపోతుంది, అప్పుడు మనకు గ్రూప్ 2 స్టార్ట్ అవుతుంది అనమాట. ఓకే, కాబట్టి ఇది ఒక 1 బై 1 ఉంటుంది. కాబట్టి మీరు అన్నింటికీ అంటే ఎఫర్ట్స్ చేయండి. డెఫినెట్గా నెక్స్ట్ రేపు రాబోయే రోజు కూడా మరీగా మీరు అనుకోండి. సో బట్ డోంట్ ఫర్గెట్, యు మస్ట్ అప్లై. ఎవరికైతే ఎలిజిబిలిటీ ఉందో అందరికీ అప్లై చేయండి. మీకు ఫ్రెండ్స్కి చెప్పండి, మీకు బంధువులు చెప్పండి, అప్లై చేయించమని. మీకు అవకాశం మళ్ళీ రావన్నమాట. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బట్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ లైక్ అండ్ షేర్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.